సినిమా గతంలో చేయాలనుకున్నారు కదా, మళ్ళీ అంటే దీనిపైన మొత్తం క్లారిఫై అయిపోయాయి సార్? మొత్తం రామాయణం అంతా అయింది, రాముడికి సీత ఏమైందంటే ఏం చెప్పాలి నేను? అలాగే నేను ఆయన లేచి అదైతే క్లారిఫై అయిపోయింది 100%. సో మరి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎవరైనా అడ్డుకోవడానికి అంటే ప్రస్తుతం చూస్తుంటే అంటే ఇలాంటి సినిమాలు మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సేమ్ ఒకే రకంగా ఉన్నటువంటి అంటే కొంత యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీరైతే చేస్తూనే ఉంటారు సినిమాలు అన్నీ కూడా, ఇలాంటి ఏదైనా కూడా ముందు చేస్తుంటారు కదా. సో మరి భవిష్యత్తులో ఏమన్నా ఇలాంటివి వస్తే మరి ఎట్లా చేస్తారండి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఒక ఫీచర్ ఫిల్మ్, 0.1, ఇది సెన్సార్ అయిపోయింది ఆల్రెడీ, అందుకనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. సో ఇప్పుడు దీని మీద కొంచెం చాలా బ్యాక్గ్రౌండ్ ఆలోచనలు, ఛాందస్ భావాలు ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం తీయలేదు సినిమా. ఎవరైనా ప్రోగ్రెసివ్గా ఉండి ఇలాంటిది యాక్సెప్ట్ చేసిన వాళ్ళే మనకి ప్రైమ్ టార్గెట్ అవుతారు. అంటే ఇప్పుడు థియేటర్లోనే రిలీజ్ చేయకుండా, అంటే ప్రస్తుతం ఇలాంటి సినిమాలు ఎక్కువ ఏంటంటే ఓటీటీలో వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కదా, మరి ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని కట్టకట్టుకున్నాండి, ఒక్కొక్కళ్ళు చూస్తారు వెళ్ళి. సో ఫ్యామిలీకి ఒక్కొక్కరికి ఏమి తేడా ఉండదు, మనం అనుకుంటాం ఒక్కడే వెళ్తే ఫ్యామిలీ కాదనుకుంటాం, ఆడ అదే మెంబర్ కదా. ఇంకోటి మొత్తం వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇద్దరు అమ్మాయిల మధ్యన డ్యూయెట్లు తీసిన ఘనత కూడా నేనే తీసుకుంటున్నాను, మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా.